హెల్ ఇన్ ద సెల్లో రోమర్ రెన్స్ పెట్టే స్ట్రేక్కి అండ్ సమోన్ ఫ్యామిలీకి ఒక పెద్ద లింక్ ఉంటుందంట. అండ్ అలాగే నిన్న జరిగిన మండే నైట్ రా రేటింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ముస్తఫా అలీని రిట్రిబ్యూషన్ లీడర్ చేయాలని ప్లాన్ ఎప్పటి నుంచి అవుతుందో అది కూడా రివీల్ అయిపోయింది. అండ్ అలాగే వైకింగ్ రైడర్స్ ఏదైతే ఎరిక్ అండ్ ఐవార్ ఉన్నారో సో వాళ్ళ హెల్త్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఓటర్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్లాన్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీరు లాస్ట్కి తప్పకుండా చూడండి. So hi guys, my name is Viivek and you are watching WWE Telugu Fan Channel. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం మండే నైట్ రా వ్యూవర్షిప్తోని. సో గైస్ ఓవరాల్గా అయితే మనకి ఒక యావరేజ్ షో చూడడానికి దొరికింది. అండ్ ఆల్సో కొత్త మంచి విషయాలు కూడా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనలీ రిట్రిబ్యూషన్ లీడర్ ముస్తఫా అలీ అని రివీల్ చేశారు. అండ్ ఆల్సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి ఫీండ్ మండే నైట్ రా పైన కనిపించారు. ఏదైతే మనకు ఆ ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్ సెగ్మెంట్ చూడడానికి దొరికిందో. అండ్ అలాగే డ్రూ మెకటర్ కూడా ఒక పింక్ ఫాల్ వేలో చాలా రోజుల తర్వాత ఓడిపోయారు. అండ్ అది ర్యాండీ ఓటన్ ఆర్కియో ఇచ్చి మనకి మ్యాచ్ ఫినిష్ చేస్తూ కనిపించారు. సో గైస్ ఇలా జరగడానికి రీజన్ ఏం లేదు, మనకి ఇప్పటికే కంటిన్యూస్గా 3-4 పీపీవీస్ నుంచి ర్యాండీ ఓటర్ ఓడిపోతూ వస్తున్నారు డ్రూ మెకటర్ చేతిలో. అండ్ ఆల్సో కీత్లీ చేతిలో కూడా ఓడిపోయారు. సో గైస్ ఇప్పుడు హెల్ ఇన్ ద సెల్ మ్యాచ్ని హైప్ చేయాలంటే ఇద్దరు ఆపోనెంట్స్ కూడా పవర్ఫుల్గా కనబడాలి. సో అందుకోసమని మనకి పిన్ చేస్తూ ర్యాండీ ఓటర్ మ్యాచ్ని గెలిచారు. అండ్ గైస్ నెక్స్ట్ మనం వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే మనకైతే వ్యూవర్షిప్ తగ్గుతూ వచ్చింది. సో గైస్ ఈ వీక్ ఏదైతే నిన్న జరిగిన మండే నైట్ రాకి 1.686 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. కానీ గైస్ ఇది మనకి చాలా తక్కువనే లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే మనకి లాస్ట్ వీక్లో 1.822 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. సో గైస్ ఇక్కడ వ్యూవర్షిప్ అయితే మళ్ళీ తగ్గడం స్టార్ట్ అయిపోయింది. సో గైస్ మీరు కూడా చెప్పండి మీకు షో ఎలా అనిపించిందో నిన్న జరిగిన మండే నైట్ రా. అండ్ ఆల్సో నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎందుకు మనకి రా అండర్ గ్రౌండ్ చూడడానికి దొరకలేదని అడుగుతున్నారు. సో గైస్ నేను మీకు మీద ఐ బటన్లో ఒక లింక్ వస్తుంది వీడియోది. సో ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, మీకు ఆ వీడియో చూడకపోతే చూడండి. మనకి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ 14-15 డేస్ క్వారంటైన్లో ఉండాలని చెప్పాను, అంటే మనకి 2 వీక్స్. సో లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్లో మనకి అందుకనే రా అండర్ గ్రౌండ్ చూడడానికి దొరకలేదు. అండ్ పాసిబుల్లీ మనకి నెక్స్ట్ వీక్ ఏదైతే డ్రాఫ్ట్ ది మండే నైట్ రా వీక్ ఉండబోతుందో థీమ్, సో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి రా అండర్ గ్రౌండ్ చూడడానికి దొరుకుతుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ మండే నైట్ రాలో. అండ్ ఆల్సో మనకి స్మాక్ డౌన్ రెస్లర్స్ రాక్ వస్తారు కాబట్టి మనకి రా అండర్ గ్రౌండ్లో కొత్త సూపర్ స్టార్స్ కూడా చూడడానికి దొరుకుతారు. అండ్ నెక్స్ట్ ద వైకింగ్ రైడర్స్ ఐవార్ అండ్ ఎరిక్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసే ఉంటుంది మనకి 2-3 మంత్స్ బ్యాక్ మనకి వైకింగ్ రైడర్స్ ఇంజూర్ అయితే కనిపించారు మండే నైట్ రాలో. అండ్ ఆల్సో అప్పటి నుంచి మనకి మండే నైట్ రాలో చూడడానికి దొరకలేదు. సో గైస్ వాళ్ళ లేటెస్ట్ హెల్త్ అప్డేట్ అయితే మనకి ఎరిక్ ట్విట్టర్లో ఇచ్చారు. ఏమని చెప్పారంటే ఏదైతే ట్రైసెప్స్లో ఇంజరీ అయిందో దానికి సర్జరీ జరిగిందని చెప్పారు. అండ్ ఆల్సో డాక్టర్స్ని థ్యాంక్ కూడా చేశాడు. అండ్ ఇంకొక థింగ్ని కూడా రివీల్ చేశారు, ఐవార్కి ఇంకా సర్జరీ చేయలేదని చెప్పారు. సో గైస్ ఒక 1-3 వీక్స్లో మనకి ఐవార్కి కూడా సర్జరీ అవుతూ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి క్లియర్లీ చూసుకుంటే ఈ మంత్ అయితే వైకింగ్ రైడర్స్ రిటర్న్ అవుతూ కనిపించరు. సో మనకి పాసిబుల్లీ నెక్స్ట్ మంత్లో వైకింగ్ రైడర్స్ మండే నైట్ రా పైన రిటర్న్ చేస్తూ కనిపిస్తారు. సో గైస్ దాని తర్వాత చూడాలి విన్స్ మెక్మాన్ వీళ్ళ రిటర్న్ని ఎలా ప్లాన్ చేస్తారు, వీళ్ళ ఫ్యూచర్ బుకింగ్స్ ఎలా ఉంటాయో. అండ్ నెక్స్ట్ మనకి WWE రివీల్ చేసిన రిట్రిబ్యూషన్ లీడర్ ముస్తఫా అలీ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మనకి ఫైనలీ రివీల్ అయిపోయింది ముస్తఫా అలీయే రిట్రిబ్యూషన్ ఫ్యాక్షన్కి లీడర్ అని. సో గైస్ మనమైతే చాలా ప్రొడక్షన్స్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ డీన్ అమ్రోస్ లీడర్ అని, అండ్ మళ్ళీ సీఎం పక్ని కూడా తెచ్చి దీంట్లో వేసేసాం. అండ్ అలాగే రోమన్ రేంజ్ కూడా కావచ్చు అని చాలా గెచ్చింగ్స్ అయితే వేసాం. కానీ గైస్ ఫైనలీ మనకి WWE రివీల్ చేసింది ముస్తఫా అలీయే మనకి రిట్రిబ్యూషన్ లీడర్ అని. సో గైస్ మీరు చూసి ఉంటారు నిన్న జరిగిన మండే నైట్ రాలో ఏదైతే హర్ట్ బిజినెస్ అండ్ ముస్తఫా అలీ ఫైట్ బ్యాక్ చేస్తారని అనుకున్నాం రిట్రిబ్యూషన్ పైన, కానీ మనకి సడన్గా టీమ్ని స్విచ్ చేస్తూ ముస్తఫా అలీ షాక్ ఇచ్చారు. అండ్ ఆల్సో అటాక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్ళి మిడిల్లో స్టాండ్ అయ్యే ఒక పోజ్ని ఇచ్చారు. సో మీకు తెలిసింది అలాంటి పోజ్ జస్ట్ ఒక టీమ్ లీడర్ వేస్తారు కాబట్టి. అండ్ చాలామంది షాక్ అయిపోయారు ముస్తఫా అలీయే రిట్రిబ్యూషన్ లీడర్ అంటే, ఎందుకంటే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ రివీల్ కాబట్టి. సో గైస్ నేను మీకు ఎక్కువ షాక్ చేయడానికి ఒక న్యూస్ చెప్తా, అదేంటంటే ముస్తఫా అలీని రిట్రిబ్యూషన్ లీడర్ చేసి జస్ట్ 2 వీక్స్ అవుతుంది.
కన్ఫ్యూజన్ ఉంది కదా. ఇదే గైస్ మనకి విన్స్ మెక్మెన్ వేరే రెస్లర్స్ని చాలామందిని ట్రై చేశారంట మనకి రిట్రిబ్యూషన్ లీడర్ ఇతనైతే బాగుంటుందని, కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు. అండ్ లాస్ట్ 2 వీక్స్లోనే ముస్తఫాలీని తీసుకొచ్చి ఇతనే రిట్రిబ్యూషన్ లీడర్ లాగా రివీల్ చేయాలి అని ప్లాన్ చేశారు. సో గైస్ దీని వెనకాల మీకు ఇంకో డౌట్ రావచ్చు, ముస్తఫాలీనే ఎందుకు చూజ్ చేసుకున్నారని. సో ఇక్కడ మనం రూమర్స్ అండ్ రెస్లింగ్ అబ్జర్వర్ ప్రకారంగా చూస్తే మనకి ముస్తఫాలీ మంచి టాలెంటెడ్ రెస్లరే, కానీ మంచి పుష్ ఇవ్వడం లేదు, మంచి మ్యాచెస్లో బుక్ చేయడం లేదు. అండ్ ఆల్సో మనం ట్విట్టర్లో కూడా ఒక పోస్ట్ చూసాం ముస్తఫాలీది, సమ్ డ్రీమ్స్ డై సో అదర్స్ కెన్ లీవ్. సో గైస్ ఇక్కడ ఒక సాక్రిఫైజర్ లాగా మాట్లాడుతున్నారు ముస్తఫాలీ. అండ్ ఆల్సో ఇప్పుడు హీల్లో కూడా మారిపోయారు కాబట్టి మనకి ముస్తఫాలీ అండ్ ఏదైతే మనకి రిట్రిబ్యూషన్ గ్యాంగ్ ఉందో వాళ్ళందరూ కూడా మొత్తం ఎన్ఎక్స్టీ వాళ్ళే. సో వాళ్ళకు కూడా అంత పుష్ ఏం లేదు. సో కాబట్టి ఇక్కడ ముస్తఫాలీని వీళ్ళకి లీడర్ లాగా పెట్టేస్తే వీళ్ళందరి గ్రూప్కి ఒక మంచి పుష్ దొక్కుతుందని ముస్తఫాలీని రిట్రిబ్యూషన్ లీడర్ లాగా చూస్ చేసుకున్నారు. సో గైస్ ఇక్కడైతే మంచి పని చేశారు ముస్తఫాలీని యాడ్ చేసి, వీళ్ళ బుకింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది వీళ్ళు ఎంత బాగా రిట్రిబ్యూషన్ని డిస్ప్లే చేస్తారో. అండ్ ఆల్సో గైస్ మనమైతే విష్ చేద్దాం వీళ్ళు అక్కడిక్కడ కన్ఫ్యూజన్లో రిట్రిబ్యూషన్ని మాత్రం చెడగొట్టొద్దని, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాక్షన్ కావచ్చు. అండ్ ఆల్సో గైస్ మనకి రిట్రిబ్యూషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టీబార్ అండ్ డామినిక్ డైజోవో, సో గైస్ వీళ్ళందరూ ట్విట్టర్లో ముస్తఫాలీని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. సో గైస్ ఇక్కడ సోషల్ మీడియా అండ్ ఇక్కడ ఆఫీషియలీ డబ్ల్యూడబ్ల్యూ కూడా మనకు చెప్పేసినట్టే ఇప్పుడు ముస్తఫాలీయే రిట్రిబ్యూషన్ లీడర్ అని. అండ్ ఆల్సో గైస్ మనకి రూమర్స్ అకార్డింగ్ సర్వైవర్ సిరీస్లో రిట్రిబ్యూషన్ ఒక పెద్ద పని చేయబోతున్నారంట. సో అది మ్యాచా లేకపోతే సంథింగ్ ఇంకేమని చేస్తారో తెలియదు, కానీ గైస్ సర్వైవర్ సిరీస్లో ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నారంట రిట్రిబ్యూషన్కి. సో గైస్ ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి, ముస్తఫాలీ రిట్రిబ్యూషన్ లీడర్ అయితే మీ రియాక్షన్ ఎలా ఉందో. సో ఓటెస్ గురించి మాట్లాడుకుంటే ఇది కానీ కొంచెం మీకు వియర్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే గైస్ జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఒక సూపర్ స్టార్ ఇప్పుడిప్పుడే మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ని గెలిస్తే అప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేయాలి ఏ ఛాంపియన్షిప్ మ్యాచ్లు వేయాలి, ఎప్పుడు క్యాష్ ఇన్ చేయాలి, లేదంటే ఏ స్టోరీ లైన్లో యాడ్ చేయాలి అని మనకి స్కెచ్లెస్గా అనిపిస్తారు. కానీ గైస్ ఇక్కడ ఓటెస్ దగ్గర మాత్రం సీన్ అంతా రివర్స్ అయింది. ఇక్కడ మెక్మెన్ ప్లాన్ చేస్తున్నాడు ఎలా మనం ఓటెస్ స్టేట్లో నుంచి ఆ మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ని తీసుకోవాలని ప్లాన్స్ అవుతున్నాయి. సో గైస్ ఇప్పుడైతే 2 ప్లాన్స్ అయితే వచ్చేసాయి. ఒకటైతే మనకి మెస్ ఏదైతే లాస్ అవుట్ ఉందో ఇప్పుడు తొందరలో కాబోతుంది, సో కోర్ట్కి వెళ్ళాక ఓటెస్ తన మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ని లూజ్ అవుతూ కనిపిస్తారు. లేదంటే పోనీ మండే నైట్ రాకి డ్రాఫ్ట్ అయినా కానీ అక్కడ మళ్ళీ మ్యాండీ రోజ్కి కానీ మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ ఇస్తే అక్కడ ఆమె మళ్ళీ వెళ్ళి రా ఉమెన్స్ ఛాంపియన్కి ఛాలెంజ్ చేస్తుంది అని కూడా రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ ఇక్కడ ఓటెస్ని ఛాంపియన్ చేసే కన్నా అతని చేతిలో నుంచి తీసుకోవాలనే మల్టిపుల్ స్టోరీ లైన్స్ డిజైన్ అవుతున్నాయి. సో రెస్లింగ్ అబ్జర్వర్ అకార్డింగ్ మనకి విన్స్ మెక్మాన్ మైండ్లో ఏమని ఉందంటే ఓటెస్ని కానీ క్యాష్ ఇన్ చేపిస్తే అది లైవ్ ఫ్యాన్స్ ముంగల్నే కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే గైస్ దీని వెనకాల రీజన్ సింపుల్, అదేంటంటే వ్యూవర్షిప్. సో గైస్ మీకు తెలిసిందే ఇప్పుడు మనకి రాలో అండ్ స్మాక్డౌన్లో వ్యూవర్షిప్ అయితే తగ్గుతూ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం క్యాష్ ఇన్ చేసినా ఏం చేసినా మనకి మాత్రం రేటింగ్స్ పెరగవు. సో ఇప్పుడు మనకి హెల్ ఇన్ ద సెల్ తర్వాత ఏదైతే మన ఎంవే సెంటర్ నుంచి మూవ్ అవుతారో వేరే ఎరీనాకి, అప్పుడు మాత్రం డబ్ల్యూడబ్ల్యూ ఫుల్ ట్రై చేస్తుంది లైవ్ ఫ్యాన్స్ని తీసుకొని రావాలని. సో గైస్ ఇప్పుడు లైవ్ ఫ్యాన్స్ ముంగల క్యాష్ ఇన్ చేస్తే ఆ మజానే వేరేలాగా ఉంటుంది. సో గైస్ ఇక్కడైతే ఇప్పుడు ఓటెస్ కరెంట్ స్టోరీ లైన్ అయితే మొత్తం కన్ఫ్యూజన్లో ఉంది. సో చూడాలి డ్రాఫ్ట్లో ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే అది ద ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే మనకి రెస్లింగ్ అబ్జర్వర్స్ ప్రకారం ఈ ఇయర్లో మనకి ఫీల్డ్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కానీ లేదంటే రైవల్రీ కానీ చూడడానికి దొరకదంట. సో గైస్ దీని వెనకాల రీజన్ గురించి మాట్లాడుకుంటే మనందరికైతే ఇప్పుడు కరెంట్లీ ఒక పెద్ద డ్రీమ్ మ్యాచ్ ఉంది, అండ్ అది ద ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వర్సెస్ ద బామబుల్ రాక్. అండ్ గైస్ మీకు తెలిసిందే రెసల్మీనియా డేట్ ఎప్పుడు మనకి ఏప్రిల్లో చూడడానికి దొరుకుతుంది, కానీ ఈ ఇయర్లో కరోనా వల్ల మనకి మార్చ్లోనే రెసల్మీనియా చూడడానికి దొరుకుతుంది. సో గైస్ మీరు క్లియర్గా చూసుకుంటే ఈ మంత్ వదిలేసి జస్ట్ 5 మంత్సే ఉంది రెసల్మీనియాకి. సో డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ అయింది మనకి 5 మంత్స్ మొత్తం రోమన్ రేన్స్ అండ్ సమోన్ ఫ్యామిలీ మధ్యనే స్టోరీ లైన్ అంతా సర్క్యులేట్ కావాలని. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ మైండ్ సెట్ అండ్ ఫోకస్ అంతా మొత్తం రోమన్ రేన్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ పైనే
ఉండాలని. సో దీనివల్ల ఏమవుతుందంటే రాక్ వర్సెస్ రోమన్స్ మ్యాచ్కి ఇంకా హైప్ పెరుగుతూ వస్తుంది. సో గైస్ ఇప్పుడు మీ మైండ్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఉండొచ్చు, మనకి మొన్న ఎందుకు అలెక్సా అంత కోపంగా చూసింది రోమన్ రెయిన్స్ పైన, అండ్ ఆల్సో మనకి ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్లో వుడ్లీ వాల్డెస్ ఏదైతే పాల్ హెమన్ క్యారెక్టర్ ఉందో అది కూడా మనకి ఇంకా ఫైర్ ఫ్లైస్ ఫన్ హౌస్లో కనిపిస్తూనే ఉంటుంది. సో గైస్ దీని వెనకాల రీజన్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను ఫీండ్ వర్సెస్ రోమన్ రెయిన్స్ ఈ ఇయర్ జరగదంటే ఇంకా లైఫ్ లాంగ్ జరగదని కాదు, మనకి రెసల్ మియా 37లో రోమన్ రెయిన్స్ అన్న రాక్ అన్న ఎవరు గెలిచినా సరే దాని తర్వాత మళ్ళీ ఫీండ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ గైస్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మనకి రెసల్ మియా 37 తర్వాత రోమన్ రెయిన్స్ ఫేస్ టర్న్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో గైస్ ఫ్యూచర్లో ఏమన్నా కావచ్చు. అండ్ ఇక నెక్స్ట్ హెల్ ఇన్ ద సెల్ గురించి మాట్లాడుకుంటే, మీరు చూసినట్టయితే మనకి లాస్ట్ వీక్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో రోమన్ రెయిన్స్ ఇంకొక ఛాన్స్ ఇచ్చారు జే యూసోకి, కానీ గైస్ మనకి హెల్ ఇన్ ద సెల్లో ఓన్లీ టైటిలే కాకుండా ఇంకొక స్టేక్ కూడా ఆన్ ద లైన్ ఉంటుంది అని చెప్పారు. కానీ రోమన్ రెయిన్స్ ఇక్కడ సస్పెన్స్ కోసం మనకి ఆ స్టేక్ గురించి చిన్న ఐడియా కూడా ఇవ్వలేదు. కానీ గైస్ ఒక్క థింగ్ అయితే ప్రామిస్ చేశారు, అది ఒక పెద్ద హ్యూజ్ స్టేక్ అవుతుందని. సో గైస్ నేనైతే నా ప్రిడిక్షన్ చేశాను ఒక 5 స్టేక్స్ గురించి. సో ఇప్పటివరకు మీరు ఆ వీడియో చూడకపోతే మీద ఐ బటన్లో వస్తుంది, సో ఆ వీడియో చెక్అవుట్ చేసిన తర్వాత ఈ వీడియోని మళ్ళీ కంటిన్యూ చేయండి. సో నేను ఇప్పుడు నా వీడియోలో చెప్పినట్టయితే మనకి సమోన్ ఫ్యామిలీతో ఒక పెద్ద స్టోరీ లైన్ చేస్తారు రోమన్ రెయిన్స్ అని చెప్పాను. సో గైస్ మనకి హెల్ ఇన్ ద సెల్లో ఏదైతే స్టేక్ ఉందో ఆ స్టేక్కి అండ్ సమోన్ ఫ్యామిలీకి ఏదైనా ఒక పెద్ద లింక్ ఉంటుంది అని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ ఈ విషయం ఇదే కావచ్చు, మనకి ఆ స్టేక్తోని అండ్ రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్కి ఏదైనా ఒక లింక్ ఉండే ఛాన్స్ ఉంది హెల్ ఇన్ ద సెల్లో. సో గైస్ ఇప్పటికీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది రోమన్ రెయిన్స్ ఏ స్టేక్ పెడతారో హెల్ ఇన్ ద సెల్కి. సో గైస్ మీ ప్రొడక్షన్ కూడా నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదే వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ వీడియో మీకు నచ్చితే పక్క ఒక లైక్ కొట్టండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.